ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఏఐటీయూసీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబిలెస్ మాట్లాడుతూ రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని పేద ప్రజలను ఇబ్బందులు పెడుతూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి అప్పగిస్తూ మొండిగా వ్యవహరిస్తుందని దీనిపై కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం ఇచ్చిన హామీలన్నీ అమలు పరచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్మికులకు వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోలేదని కార్మికుల జీతాలు చెల్లించకపోతే చలో విజయవాడ పిలుపు ఇవ్వడం జరుగుతుందని కార్మికులు ఐక్యంగా పోరాటాలు ముందుండాలని పిలుపునిచ్చారు. లాక్డౌన్ వచ్చి కరోనా వచ్చి దేశ ప్రజలంతా విలువలాడిపోయి ఆదాయాలు తగ్గిపోతే ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయినాయి, మన దేశంలో తగ్గిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగస్తులందరినీ ఒక భాగం ఇళ్ళకి వెళ్ళిపోమని చెప్పారు. జీతాలలో కోత పెట్టారు, డిఏ కోత పెట్టారు, తర్వాత పెన్షన్ కూడా ఇవ్వకుండా ఎగరదొక్కారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు కార్మికులు అందరూ ఇబ్బంది పడిపోయినటువంటి పరిస్థితి. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి అంటే కరోనాను కట్టడి చేయడానికి పనిచేసేటువంటి దాంట్లో ఆశా వర్కర్సు, లేకపోతే మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్సు, మెడికల్ ఎంప్లాయీసు, లేకపోతే హోమ్ గార్డ్స్, వీళ్ళంతా పనిచేస్తే చనిపోయిన వాళ్ళకి 50 లక్షలు ఇస్తామని కేంద్రం చెప్పింది, రాష్ట్రం చెప్పింది. ఒక్కరికొక పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఇవాళ ఈ కరోనా సందర్భంగా 9 మాసాల కాలంలో ప్రపంచంలో పెద్ద కంపెనీలుగా ఉన్నటువంటి 100 కంపెనీలకు 38 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ భారతదేశంలో 10 మంది వృత్త కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చింది. అంటే 9 మాసాల్లో 13 లక్షల కోట్ల రూపాయల ఆదాయాలు వాళ్ళకి పెరుగుతాయా? 6 కాలం కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకునేటువంటి, ఎప్పుడు డ్యూటీకి రావాలనో ఎప్పుడు ఇళ్ళకు పోవాలనో తెలియక అవస్థపడేటువంటి, ఉన్న ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందో తెలియనటువంటి, ఒక ఊగిసలాటతో ఉండేటువంటి, బ్రతుకు జీవుడు అని బ్రతికేటువంటి ఈ పేద కార్మికులు, అందులో మహిళల పైన ఈ దాడి ఎందుకు? వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకపోవడం ఎందుకు? వాళ్ళకి అన్ని లక్షల కోట్లు మిగిలితే మాకు మిగిలకపోయినా పర్వాలేదు, చేసిన రోజులకు జీతాలు ఇవ్వాలి కదా. ఆ చేసిన రోజులు కూడా జీతాలు ఇవ్వనేటువంటి